హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. వీఆర్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో, దిస్ టైమ్ దేవరా మూవీ సిట్టింగ్. స్పాయిలర్ అలర్ట్ ముందే చెప్తున్నాను, ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు ఉంటే కంటిన్యూ చేయండి, చూడని వాళ్ళు ఉంటే మీ ఇష్టం అది కంటిన్యూ చేయాలా వద్దా అనేది. ఎందుకంటే సీన్ బై సీన్ మాట్లాడుకుంటాం, స్టోరీ గురించి మాట్లాడుకుంటాం, డీప్ డిస్కషన్ లాగా అనమాట. కొంచెం ఈ సెషన్ కొంచెం లెంతీ సెషన్ ఉంటుంది, సో బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే 1.25x లో కానీ 1.5x లో కానీ పెట్టుకుని చూడండి ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఆ దొంగతనం సీన్ అయిపోయాక కొంచెం అక్కడి నుంచి ఆయుధ పూజ సాంగ్ అయ్యి తర్వాత నుంచి మూవీ ఎలాగంటే కొంచెం 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 డౌన్ అవుతూనే వచ్చింది. డౌన్ అక్కడ వరకు నచ్చింది ఆ మూవీ, తర్వాత ఒక్కొక్క స్టెప్ డౌన్ ఒక్క అవుతుంది. ఒక్క సెకండ్, ఒక్క సెకండ్ సో ఈ యాక్చువల్లీ మళ్ళీ మర్చిపోతానేమో చెప్తున్నా. సినిమాలో చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ వేసరికి నాకు ఏమనిపించింది తెలుసా, దేవరా పార్ట్ 1 ది ఆయుధ పూజ అని పెట్టాలనిపించింది టైటిల్. 3 ఆర్ 4 టైమ్స్ ఆయుధ పూజ గురించి చెప్తారు, మళ్ళీ సెకండ్ హాఫ్ లో 2 సార్లు చెప్తారు ఆయుధ పూజ గురించి. అవును అసలు ఓకే. ఆయుధ పూజకి అంత ఇంపార్టెన్స్ చెప్పు, ఆయుధ పూజకి అంత ఇంపార్టెన్స్ ఉందని నాకు తెలియలేదు. అంటే ఆయుధ పూజ సాంగ్ ఉంది, ఆ సాంగ్ వరకు ఆయుధ పూజ ఉంటుందేమో అనుకున్నా, బట్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో 4 టైమ్స్, సెకండ్ హాఫ్ లో ఇంకో 2-3 టైమ్స్, అది నవ్వు వచ్చింది కొంచెం నాకు. అవును కానీ అంటే ఆయుధ పూజకి ఇంపార్టెన్స్ నాకు కనపడలేదు మూవీలో. మరి నీకు కనిపించింది ఏమో. అదే నాకు అదే కనపడలేదు అంటే అంత ఇంపార్టెన్స్ ఉందని నాకు తెలియలేదు. ఆయుధ పూజ అన్ని సార్లు ఆయుధ పూజ అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇవ్వలేదన్ను. వాళ్ళు ఏదో ముందు తరాల వారు ఒక ఉత్సాహం కోసం పెట్టుకున్నారు ఆయుధ పూజ అని, బట్ అది నాకు కంపేర్ చేయడం ఇష్టం లేదు. బట్ ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది, యూట్యూబ్ లో ఎవరైనా చూస్తుంటే ఆడియన్స్ ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ అని మాత్రం కాదు, మొత్తం ఆడియన్స్ కే సారీ చెప్తున్నా కంపేర్ చేస్తున్నందుకు, ఆచార్యులు ఈ పాదఘట్టము ధర్మస్థలం అది ఎలా వినిపిస్తుందో ఆయుధ పూజ అనే వాటి కూడా అన్ని సార్లు వినిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఆయుధ పూజ అది సెకండ్ హాఫ్ లో కూడా చూస్తే వాళ్ళు చెప్తారు కదా, ఆయుధ పూజ గెలవకపోవడం వల్ల వెపన్స్ రాకపోవడం వల్ల ఊరికి మంచి జరగలేదు అంటారు. మళ్ళీ ఎన్టీఆర్ వెళ్ళి ఆయుధ పూజ గురించి శ్రీకాంత్ చెప్తాడు, మళ్ళీ శ్రీకాంత్ తో పాటు వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ దగ్గర అదే చెప్తాడు, మళ్ళీ దాని తర్వాత 2-3 సీన్ల తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. నాకు అది రిపీట్ డేజావు లాగా, మళ్ళీ ఒకే సినిమా చూస్తున్నానే అని కొరటాల శివది. అంతే అంటే రిపీట్ అయింది, ఎక్కువ రిపీట్ అయింది. కానీ ఆ ఇంపార్టెన్స్ మూవీకి నాకు అనిపించలేదు. ఉన్నట్టు ఏమో పెట్టాలి, ఒకటి పెట్టాలంటే వాళ్ళకి దేవుడు లేడు కదా, కులం లేదు, దేవుడు లేడు, సో వాళ్ళందరూ వాళ్ళకి దేవుడు ఎందుకు అంటే స్టోరీకి ఏం యాడ్ చేసింది? ఆ ఆయుధ పూజ, ఆయుధాలు అవన్నీ స్టోరీకి ఎలా బెనిఫిట్ అయ్యి, ఎలా ప్లస్ అయింది అని అనిపించింది నాకు. స్టోరీ ఉంటే ప్లస్ అయ్యేదిలే. అది ఏదో ఒక ఎలిమెంట్ లాగా మూవీకి యాడ్ చేసేయాలన్నట్టు చేశారు తప్ప బ్లెండ్ చేయలేకపోయారు స్టోరీలోకి. అది ఎక్కడ సరే అంటే జస్ట్ పై పైన రాసుకుంటూ వెళ్ళారు అంతే, ఏది డీగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్కువ ఫారెస్ట్ లోకి చూపించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే టాప్ యాంగిల్ నుంచి ఫారెస్ట్ ను చూపించినప్పుడు, ఆ కొండలు అలాంటివి చూపించినప్పుడు నాకు ఆచార్యనే గుర్తొచ్చింది. నాకు అందులో కూడా సేమ్ ఇదే కదా, ఎక్కడ అంటే మన వేరే అదొక సెపరేట్ వరల్డ్ లాగా, అలాగే ఇది కూడా సెపరేట్ ధర్మస్థలి పాదయాత్ర జీవకోట అనిపించింది. అంటే బాగున్నాయి, దాని మీద ఇది బాగుంది, అంటే ఆ మూవీ మీద ఈ మూవీ కొంచెం బెటర్, బట్ ఏంటంటే కొంచెం ఆ టైప్ లో అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి అబ్బా, చెప్పుకోవాలంటే నిజంగా కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి. చెప్పాను కదా ఆ దొంగతనం సీక్వెన్స్ బాగుంది, డాన్స్ కొరియోగ్రఫీ బాగుంది, ఫైట్స్ అయితే నాకు బాగా నచ్చాయి, యాక్షన్ బ్లాక్స్ అయితే నచ్చాయి, నాకు కొంచెం నచ్చాయి. బట్ ఎక్కడ ఎగ్జైట్మెంట్ లేదు, వెళ్తున్న కొద్ది వెళ్తూనే ఉంది, నేను అలా కూర్చుని ఇలా చూస్తూనే ఉన్నాను తప్ప ఎగ్జైట్మెంట్ తెప్పించలేదు అసలు ఎక్కడ. అదే నా ప్రాబ్లం కూడా. జస్ట్ ఫ్లో లో పోతున్న మూవీ చూస్తాను, నువ్వు ఫైట్స్ అన్నా ఓకే ఫీల్ అవుతున్నావు కానీ నాకు దాని ముందు సీన్ వల్ల లేకపోతే ఏమంత ఇంపాక్ట్ వచ్చి, ఇప్పుడు పిల్ల హీరోని చంపడానికి పంపించాడు మనుషులు అదే ఇంటర్వెల్ దగ్గర, ఇటు తిరిగి మనం ట్రైలర్ టీజర్ లో చూసిన దాని ప్రకారం అయితే అనాసిస్ జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక హీరో ఇప్పుడు వీళ్ళందరినీ వేసేస్తాడు, మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, సీన్ ఆ ఎగ్జైట్మెంట్ రాలేదు. ఎలా చంపుతాడు, చంపేస్తాడు ఫిక్స్, చంపేస్తాడు అనేది అయితే ఫిక్స్ అంటే హీరో మాస్ మూవీస్ లో నేను లాజిక్ అడగట్లేదు, మళ్ళీ ఇక్కడ లాజిక్ గురించి కాదు, అంటే హీరోని చంపడానికి వాళ్ళు మెల్లగా వస్తున్నప్పుడు ఎలా తిరిగి హీరోకి తెలుస్తుంది అది, ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వలేదు.
అంత సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే అంత అంటే లేదు చాలా హై లేదు. సేవ్ లేవనిపించింది నాకైతే. అవునవును. పోతుంది నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే కొంచెం అంటే ఆ థాట్ బాగుంది. ఇప్పుడు నాకు అనిపించింది డ్రింక్ చేసి మ్యారేజ్ లో డ్రింక్ చేసి ఉంటాడు, ఉంటే శ్రీకాంత్ అక్కడ ఎవరు దొంగతనం చేస్తున్నారు అంటే ఎవరు వెళ్ళిపోతాడు వాళ్ళని చంపేయడానికో ఆపడానికో వెళ్ళిపోతాడు సీ దగ్గరికి, సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తాగిన మైకంలో పడిపోతాడు అంటే పడుకుని పోతాడు. అప్పుడు వీళ్ళు వస్తారు కదా పడుకుంటాడు. హడావిడిగా మొత్తం చుట్టూ సరౌండ్ చేసేసి వస్తారు. వచ్చినప్పుడు అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లో ఏమవుతుంది అంటే ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీనే, బట్ అక్కడ ఎలా చూపిస్తారు ఇలా కత్తి తీసుకొచ్చి వేసే టైంకి హీరోకి తెలివి వచ్చేసి కొట్టేస్తాడు లేచి కదా. ఇందులో కూడా అలాగే జరుగుతుంది, బట్ ఒక చిన్న డీటెయిలింగ్ ఏంటంటే ఇందులో అలా కత్తి కొట్టే వాటర్ తల పడుతుంది. మీద కొట్టే ముందు డ్రాప్స్ పడతాయి అనమాట. ఆ డ్రాప్స్ పడినప్పుడు తెలివి ఏదో ఏదో డిస్టర్బెన్స్ లాగా వచ్చి అప్పుడు లేస్తాడు. సో ఆ డీటెయిలింగ్ నచ్చింది. అలాంటి డీటెయిలింగ్ పెట్టకుండా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గుంటూరు కార్, నాకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ గుంటూరు కారంలో వాడు కారులో నిద్రపోతూ ఉంటాడు ఇలా గుర్తుందా సెకండ్ హాఫ్ లో ఇలా విలన్స్ వచ్చి వేసేటప్పుడు తెలివి వచ్చేస్తుంది కొట్టేస్తాడు. అది అక్కడ పాయింట్ ఏముంది, ఇందులో ఆ డ్రాప్స్ పడడం వల్ల ఆ కొంచెం డిస్టర్బ్ అయ్యి లేచకూడదు, అది అది నచ్చింది. ఆ కొట్టడం కూడా వెంటనే కొట్టడు, ఫస్ట్ తప్పించుకుంటాడు ఆ వాళ్ళ నుంచి వెనక్కి వెనక్కి వెళ్తూ 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 చూసావా అది 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 నచ్చింది. అలాంటి కొరియోగ్రఫీ అలాంటి థాట్ అలాంటి డీటెయిల్స్ బాగుంటాయి, అలా అలా చేయాలి యాక్షన్ బ్లాక్స్. సో అది నచ్చింది ఇందులో ఈ మూవీలో మెయిన్ గా అది. సో అదే కదా ఇంటర్వెల్ ఫైట్, అదే ఇంటర్వెల్ బ్యాంగ్, అదే కదా ఇంక తర్వాత అదే ఇంటర్వెల్ బ్యాక్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదే ఆ స్టోరీ రాసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. అవునవును అన్నారని భయం మూత. అదే అంతా అంటే ఇప్పుడు చెప్పాను కాబట్టి పర్టికులర్ గా గుర్తొచ్చినగా, అంత పర్టికులర్ గా నాకు నోటీస్ చేయడానికి నాకు ఏమీ అనిపించలేదు మూవీస్ లో డీటెయిల్స్ ఉన్నాయని. అండ్ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ గురించి మాట్లాడుతున్న తప్పితే క్లైమాక్స్ నాకు, క్లైమాక్స్ లో లాస్ట్ 40 మినిట్స్ అన్న దానికంటే ఆ టీజర్ ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ లో చూపించినప్పుడు ఈ షార్క్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఎలివేట్ చేశారు మినిమం. అంటే 2006 లో వచ్చిన ఛత్రపతికే అలా తీసారంటే ఒక షార్క్ తో దీంట్లో అంతగా కొంచెం ఇప్పటికి ఉన్న టెక్నాలజీ కొంచెం బాగానే తీసారు. అంటే విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడలేదు అలా అని. ఆ ఎపిసోడ్ ఏదైతే ఉంది ఇప్పుడు షార్క్ ని చూసి వీళ్ళు భయపడలేదంటే ఓకే, వీళ్ళు అక్కడే తిరిగే వాళ్ళు వీళ్ళకి భయం లేదు అనేది ఓకే ఒప్పుకుంటా. బట్ షార్క్ కి ఏమైంది అంటే షార్క్ మనుషులు చూసి కూడా ఏం చేయకుండా వెళ్ళిపోతుందనే డౌట్ వచ్చింది నాకు ఓకే. షార్క్. సో అండ్ ఆ షార్క్ ఏదో దాని మాన దారిలో పోతుంటే దాన్ని ఏదో సీన్ లోకి పిలుచుకొచ్చి ఒకసారి యాక్ట్ చేసిపోమ్మా అన్నట్టుంది. అంటే దాని ఇంపార్టెన్స్ ఏం లేదు షార్క్ ది, ఇంపార్టెన్స్ ఏం లేదు, అది జస్ట్ క్యాజువల్ గా ఫైట్ ఇంపార్టెన్స్ ఇన్ ద లో సెన్స్ పార్ట్ అంతే. ఆ షార్క్, ఆ షార్క్ ఏ రావాలనే స్కోప్ లేదు అక్కడ. అది ఎందుకు పెట్టారనేది నాకు అంటే అర్థం కాలేదు. అంటే ఎందుకు పెట్టారని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు రెగ్యులర్ గా వాటర్ లో ఉంటాయి కదా చేపలు అవి ఉంటాయి కదా, ఒక షార్క్ పెడితే అదొక ఉంటాయి ఫీల్, అదొక ఇది ఆ విలన్స్ కొట్టే టైంలో ఇది పెడితే ఇది ఒక ఫీల్. బట్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఛత్రపతిలో చాలా బాగుంటుంది ఆ బ్లడ్ కారణం, ఆ బ్లడ్ షార్క్ బ్లడ్ ఉండడం వల్ల పసిగట్టి వస్తుంది షార్క్ కి బ్లడ్ ఇంకో స్మెల్ మీదకి వస్తే అలా లేదు ఇందులో. జస్ట్ అదే నువ్వు చెప్పినట్టు ఏదో దాని దాని మనాన వెళ్ళిపోతుంటే హీరోనే వచ్చి తాడు పట్టుకుని గెలుపుతాడు దాన్ని అంతే కదా. అదే నవ్వొచ్చింది. అంటే అంటే నేను జస్ట్ అదని కాదు, అంటే షార్క్ వచ్చిందనే పాయింట్ కాదు, ఇంటర్వ్యూస్ లో దాని గురించి చెప్పడం, షార్క్ ఎపిసోడ్ గురించి చెప్పడం అంత అంత ఎలివేట్ చేసినప్పుడు షార్క్ వీళ్ళేం పిలుచుకొని రారు అది ఓకే నాకు అర్థమైంది. బట్ ఆ ఎలివేట్ చేసిన దాని దగ్గర ఆ షార్క్ ఏం చేయలేదు, వచ్చింది పోయింది అంతే, ఎవరికి ఏం చేయకుండా వెళ్ళిపోయింది. ఎందుకు పెట్టారు సముద్రం చెప్పనా? నుండి జస్ట్ డేట్స్ అడిగారు. లేదు లేదు ఎందుకు పెట్టారంటే ఒక పే ఆఫ్ ఇవ్వడానికి పెట్టారు. సెకండ్ హాఫ్ నేను చెప్తా నేను చెప్తా చెప్పు. ఫస్ట్ హాఫ్ లో గార్డ్స్ ఆపినప్పుడు సొరలు వచ్చే టైం అయిందని చెప్పి, లేదా రెండోది వచ్చి హీరో ఇంట్రొడక్షన్ లో సొర తీసుకొని వస్తాడు కదా, వర ఇంట్రొడక్షన్ లో సెకండ్ హాఫ్ వర ఇంట్రొడక్షన్ లో తీసుకొస్తాడు. ఇది కూడా చేయగలడు అని చెప్పి చెప్పడానికి ఏమో. ఎలా తీసుకొచ్చాడో పక్కన పెడితే గొప్పలు చెప్పుకున్నట్టు చెప్పుకుంటాడు నేనే చంపి నేనే ఒడ్డుకి లాక్కొచ్చానని. బట్ ఏంటంటే తర్వాత వాడే చెప్పేస్తాడు, వరాయి చెప్పేస్తాడు ఎక్కడో చచ్చిపోయింది దాన్ని తీసుకొచ్చాను అని. సో ఏంటి మనకు అప్పుడు అలా పిరికివాడిగా చూపించారు కదా, కాదు వాడు నిజంగా షార్క్ ను చంపగలడు, నిజంగా షార్క్ తో ఫైట్ చేయగలడు అన్న పే ఆఫ్ కోసం పెట్టారు అది. అది అక్కడ లాజిక్ కానీ పే ఆఫ్ అంటే ఉందని మనకు తెలియదు, అంటే జనరల్ ఆడియన్స్ లేదు తెలియాలి కదా. అంటే ఒకటి
వర పిరికివాడు కాదు అని మనం నమ్మాలి కదా ఆడియన్స్, మనల్ని నమ్మించడం కోసం పెట్టారు ఆ సీన్. అలా అందుకే అప్పటికే ఎస్టాబ్లిష్ అట్లే చేశారు ఆ షార్క్ సీక్వెన్స్, అందుకే తీసుకున్నారు ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ లోను నెక్స్ట్ ఆ ఫైట్ లోను. ఇంకోటి ఇంకోటి అండ్ ఫస్ట్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ ఫస్ట్ హాఫ్ లో అంటే హీరో ప్యావరా టైం పీరియడ్ లో ఆ షార్క్ యొక్క స్కెలిటన్ కనిపిస్తుంది ఒక సాంగ్ లో, ఫియర్ సాంగ్ లో కదా. అదే మరి దాని గురించి కాదు యాక్చువల్ గా దాని కోసం దాని బ్యాక్ స్టోరీ చెప్పారు దానికి కూడా. ఎస్ చెప్పారు. పంతొమ్మిదికే దేవర చిన్న టైంలో ఇంకా ఎస్ మూతి మీద మీసం కూడా రాకముందు స్వరం చంపి తీసుకొచ్చాడు అని. అవును సో దాని తర్వాత ఒక సీన్ లో గార్డ్స్ వచ్చినప్పుడు ఈ టైంలో స్వరాలు వస్తుంటాయి తిరగద్దండి అని చెప్తాడు. వీళ్ళు క్లైమాక్స్ లో వెళ్ళేది కూడా ఆ టైంలోనే. ఎస్ అండ్ అదే చెప్ప ఆ పే ఆఫ్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, బట్ అదే ఆ పే ఆఫ్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఫస్ట్ నా సెటప్ పర్ఫెక్ట్ సెటప్ ఉంటే పే ఆఫ్ వ్యాలిడ్ అవుతుంది. అంటే ఇవి చిన్న చిన్న పే ఆఫ్లు కానీ మెయిన్ గా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి ఏదైనా పే ఆఫ్ ఇచ్చుంటే బాగుండేది. ఇలాంటి సీన్ పే ఆఫ్స్ అంటే ఉంటాయి, పే ఆఫ్స్ ఇవ్వాలి, పే ఆఫ్స్ ఇస్తేనే ఇంకా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ సెటప్ ఏ ప్రాపర్ గా లేనప్పుడు ఇంకా పే ఆఫ్ ఎందుకు అని. సో ఆ షార్క్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ట్రైలర్ లో టీజర్ లో చూపించుకుంటే ఆ షార్క్ ఎపిసోడ్ పెట్టకపోయినా పెద్ద ఏం మారదు. క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ లో హీరో వాళ్ళందరినీ పడేయాలి. సో దాంట్లో షార్క్ ఏమన్నా ట్రై చేసిన లేదు, జస్ట్ షార్క్ లిఫ్ట్ తీసుకుంటాడు అక్కడ చికెన్ చెక్క వరకు. అంతే. సో లాస్ట్ అది వెళ్ళిపోతుంది అంట. అంటే ఓకే అది చూపించాలి, వరా అనుకుంటే చంపగలని చూపించాలి. అదే ఇంకోటి అది నచ్చింది, క్లైమాక్స్ ఫైట్ కూడా నచ్చింది. అంటే నేను హాఫ్ మూన్ ఫుల్ అవుతుంది కదా దాని గురించి వెయిట్ చేశాను, అక్కడ కొంచెం ఫీల్ వచ్చింది, ఆ మూమెంట్ లో కొంచెం ఫీల్ వచ్చింది, అది బాగుంది బాగుంది అనిపించింది. అంటే అది ఒక విజువల్ క్రియేటివిటీ తప్ప దానికి పెద్ద అదే ఉండదు. కొన్ని కొన్ని అది ఉంటాయి ఇంటర్వెల్ కదా, ఇంటర్వెల్, అదే ఇంటర్వెల్ ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ అంటే ఇందాక. సారీ సారీ అదే ఇంటర్వెల్ ఫైట్ దగ్గర. సో అంటే నీకు